వెళ్ళి కూర్చో, మా వాళ్ళు వస్తారు చూసుకో. అభి దేఖేంగే, పూరా దేఖేంగే. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. ఈ డీ నేనే చూసుకోవాలి, జబర్దస్త్ నేనే చూసుకోవాలి, అన్ని నేనే చూసుకోవాలి. నిన్ను మేం చూసుకోవాలి. జై ఎక్కడ ఉన్నాడో ఏంటో. జై అన్న 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 పిలిస్తే మెల్లిగా రావచ్చుగా. ఇంతెంత పిలిచింది ఎవరన్నా మీరు? చిట్టుకేస్తే చిట్టులోంచి లేచి వస్తానా? జనరేటర్ ఏంటి ఆఫ్ అయింది? సైలెన్స్ ఫ్లోర్ సైలెన్స్ అంటున్నారు, అందుకే అవన్నీ ఆపిచ్చేసా. షూటింగ్ తర్వాత స్టార్ట్ చేయమని చెప్పేసా. వాడురా కొంచెం వాడు. సరే రోజా గారికి చెప్పావా? చెప్పానన్న. ఏం చెప్పావు? మీ డ్రెస్ చాలా బాగుందమ్మా అని చెప్పాను. నీ వల్ల మణికంట అంటే ఒంటిగంట అంటున్నా. అదే అలా ఉండాలి. టీమ్ లీడర్స్ అందరు వచ్చారా? వచ్చారన్న. చంటాన్ని ఏంటి అక్కడ అరుస్తా ఉన్నాడు? టీ కప్పులు ఏగ తెచ్చిందంట, గొడవ చేస్తున్నాడు. సిట్లో ఎన్నో పంచులు చంపాడు, నేను ఎప్పుడన్నా అరిచానా? ఆ వెంకయ్య అంటే అరుస్తున్నాడు అక్కడ. క్యారవాన్ చిన్నగా ఉందంట, పైగా అందులో సింకు కూడా ఉందంట. బాత్రూమ్ అని చెప్పాలి కదా జై, ఫస్ట్ టైం ఇస్తే అలాగే ఉంటది మరి. రమేష్ అన్న ఏం చేస్తున్నాడు? టిప్ చాలా బాగా రాస్తున్నాడు అన్న. ఇలాంటి పంచులు ఇంకో ఐదు రాసుకోమని చెప్పాను. అనసూయ గారు క్యారవాన్ దగ్గర ఏంటి దుమ్ములేస్తుంది అలా? ఆవిడ మేకప్ స్టార్ట్ చేశారన్న. రెడీ రోజా మేడం ని పిలిచేద్దాం. రోజా గారు చెప్పండి. నిజంగా మీరు పరిచయం అవటం అదృష్టం మేడం. చేసిన బిస్కెట్లు చాలు, వెళ్ళి వర్క్ చూసుకో ప్లీజ్. సిట్ మేడం. సూరి బాబు గ్రీన్ టీ, గ్రీన్ టీ. ఏంటి రోజా కాదు షైనీ గా ఉన్నారు? ఇందాక డి ఎపిసోడ్ చూశానండి. మీరేంటి అంత డల్ గా ఉన్నారు? తల నొప్పి అండి. దేనికి? జబర్దస్త్ చూసేసి వచ్చాను. మీరు భలే పడి పడి నవ్వుతారే. కింద చూడండి. ఎవరా పాప? ఎప్పుడు కిటకలు పెడతా ఉంటది నాకు. వాళ్ళు చేసే స్కిట్లకి నా పేమెంట్ మొత్తం దీనికే పోతుంది. ఏ నువ్వు ఆగే, అప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు. అబ్బా ఏమైంది రోజా గారు? నిన్నే డి అండ్ టాటూ వేయించుకున్నానండి. అది కాదు రోజా గారు, మీరు ఎమ్మెల్యే అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ జబర్దస్త్ అన్నారు కదా. నేను డి అని చెప్పానమ్మా, కానీ వాళ్ళే జబర్దస్త్ అని ఎడిటింగ్ లో రాసుకున్నారు. కాదు మీకు కామెడీ ఇష్టం కదా. మీరు చెప్పే కామెడీలోనే డి ఉందమ్మా. అంతే గారు ఇంట్రో యాక్షన్. నీ కోరికలు తీర్చుకొని నా మీద వేసేస్తున్నావు నువ్వు. పండక్క పండక్క రెడీ రెడీ. ఆపండి స్కిప్ చేయాలి, లేకపోతే డైలాగ్ మర్చిపోతాం మేము. కొత్త సంవత్సరం పండక్క పండక్క. ఎవరైనా పుట్టితే అమ్మ అత్త అంటాడు, మా పక్కింటి పిల్లోడు అయితే డైరెక్ట్ గా డి అంటున్నాడు. డైపర్ మార్చాలి అంటే ఏడుస్తాడు. డైపర్ మార్చడానికి ఏడడం ఎందుకు? అను డైపర్ లో కూడా డీ ఉంది కదా మేడం. ఇంత స్పేస్ ఉండగా డీని తీసుకెళ్లి డైపర్ లో పెట్టవాను. టీమ్ లీడర్స్ ని పిలిచేద్దాం. ఓకే మేడం కూర్చోండి. ఫస్ట్ రమేష్ అన్న ఎంట్రీ మేడం. రమేష్ ముందే చెప్పాలి కదా, ఫోన్ లో చూస్తే 5% ఉంది. 20 మినిట్స్ వీడు బాధ ఎలా అనిపించాలి అర్థం కావట్లేదు నాకు. మీరాదు పర్వాలేదు మీ రోజా గారు, నేను మార్నింగ్ ఇడ్లీ వడ తినేసి వచ్చాను, అదే పెద్ద బాధగా ఉంది, ఎక్కడ కక్కిస్తాను.
సినిమా ముందు వచ్చేది ముఖేష్. లెట్స్ వెల్కమ్ రమేష్. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. తమ్ముడు మైక్ అమ్మ మైక్. తమ్ముడు ఎక్కడికి వెళ్దామా? తెలీదా? తెలుసు నాకు, తెలియకుండానే ఉన్నానా? సినిమాకి వెళ్దామా అనాలి. సినిమాకి వెళ్దామా? వెళ్దాం అన్నా, వెళ్దాం. సరోజ గారు మీ కమెంట్. రమేష్ లాస్ట్ లో టేక్ ఇట్ అన్న చూసావా? అది చాలా బాగుంది రమేష్. స్కిట్ మాత్రం అలా చేసుంటే మొత్తం వేరే లెవెల్లో ఉండేది. పొద్దున ఇడ్లీ వడ తిన్నాను కదా, దాంట్లో ఏది ఫస్ట్ వస్తుంది అనుకున్నాను, వడ ఫస్ట్ వచ్చింది. చూడండి మేడం, నెక్స్ట్ టైం పవర్ తో వస్తా. నేను పవర్ బ్యాంక్ తో వస్తాను రమేష్. ఎవరు చూస్తారు లేకపోతే నీ స్కిట్లు? రెడీ, నెక్స్ట్ ఎంట్రీ తీసుకుందాం. అనుసే గారు మూటలు మోసేది డాంకీ, ఇప్పుడు వస్తున్నారు వెంకీ. ఏంట్రా అది? రైటర్ రాకపోయేసరికి నాలో ఉన్న సృజనాత్మకత అంతా తీసి తయారు చేయించాలన్న. వెల్కమ్ వెంకీ. ఎలా అనిపించింది వెంకీ పర్ఫార్మెన్స్? వెంకీ నీది వరంగల్ కదా, వరంగల్ నుంచి హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు? 150 కిలోమీటర్స్. 10 కిలోమీటర్ ఒక పంచ్ రాసుకున్నా నీకు స్కిట్ అయిపోద్ది కదమ్మా. మనో గారు ఫస్ట్ వడ వచ్చింది కదా, ఇప్పుడు ఇడ్లీ వచ్చింది. రెడీ, నెక్స్ట్ ఎంట్రీ చంటన. అడవిలో ఉండేది ఎలుకబంటి, ఇప్పుడు వస్తున్నారు చలాకి చంటి. కన్ను పెట్టరు కన్ను కొట్టరు. నిన్ను చంటి అంటే నమ్ముతాను. వాడు సుధాకర్ ఏంటి చంటి? వాడి కలర్ ఎక్కడ, వీడి కలర్ ఎక్కడ? వాడికి వీడికి ఎక్కడైనా మ్యాచ్ అయిందా ఆ జుట్టు తప్ప? ఒకటి మ్యాచ్ అయింది కదా మేడం. ఏంటది? ఆయన డైలాగ్ చెప్పలేడు, ఈయన డైలాగ్ చెప్పలేడు. నేను నమ్మను చంటి. నేర్పిస్తాను చూడండి, ఒక డైలాగ్ చెప్పు. అమ్మా అమ్మా మేము నమ్మం, మేము నమ్మం. ఇంకో డైలాగ్ చెప్పు. ఒక అగ్గి పెట్టుందా, ఒక అగ్గి పెట్టుందా. సర్లే చండి, బాగా చేశారు. కరోనాకి వ్యాక్సిన్ ఏది, ఇప్పుడు వస్తున్నారు హైపర్ ఆది. బా బా మాట్లాడితే నోరు లేక నాగార్జున తో డోర్లేసిద్దా. రోజ గారు ఉపరాధికి, ఉపరాధికి మీ కమెంట్స్. ఊపర్ కాదు వెనక నీలాంటిదే అందంట, అందంట. అది జబర్దస్త్ పక్కన పెట్టి డీలో నువ్వు వెళ్ళాక నీలో ఇంప్రూవ్మెంట్ ఎంత వచ్చింది తెలుసా? నువ్వు డీలోకి వెళ్ళాక నీలో ఎంత కంటెంట్ పెరిగిందో తెలుసా? బాగా చేసావు అది. వీలో సూపర్ బట్ జబర్దస్త్ లో అన్నా దీ మాత్రం అది సూపర్. మూవీలో గుద్దుతారు గిబి గిబి, ఇప్పుడు వస్తున్నారు. మూవీలో గుద్దుతారు గిబి గిబి, ఇప్పుడు వస్తున్నారు. ఏ శంక,
కార్ ఫైల్ 1 అన్న యా సండే కదరా సండే కాదన్న మండే నేనే వన్నానరా సండే నువ్వే వన్నోరా మండే రెండో డే ఉంది కదరా గడ్డ నవీన్ తీసుకొస్తావు లేదంటే రాడ్ రామన్ తీసుకొస్తావు ఈ రెండు కాకపోతే ఆ తేజ గ్లేడి గడపే తీసుకొస్తావు అదేమో ఏదో పొలాల్లోకి దున్నపోదున్నట్టు మా మీద వదులుతావు జబర్దస్త్ లో లేడీస్ గెటప్ అంటే ఎంత ఫేమస్ చేసా మేడం ఏంటి ఫేమస్ డి చూసావా డి లో పండు వేసి లేడీ గడప చూసావా మిలియన్ మిలియన్ వ్యూస్ పోతున్నాయి చూసావా నడుము ఎప్పుడైనా మనగారు మీరు చూసారో లేదో నేను చూసాను నడుముని ఈ పర్ఫార్మ్ గురించి చెప్పాలంటే ఇడ్లీ వడ వచ్చింది ఇప్పుడు నిన్న తిన్న చపాతీ కూడా కలిపి వచ్చింది నౌ జడ్జ్మెంట్ టైం మేడం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవర్ వెళ్తుంది ఏ టైం ఎంత తెలుసా 9:30 ఇంది ఇయాల బుధవారం డి వస్తుంది వెళ్ళిపో డి అంట డియా మేడం ఇక్కడ ఎవరు విన్నాలి చూడాలి ఇక్కడ ఎవరు విన్న అయితే మనకి ఏంటమ్మా అక్కడ డి లో ఎవరు విన్న అయితే అదే ఇంపార్టెంట్ మాకు కరెక్ట్ కరెక్ట్ సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సిను తీమితో సిటి కొట్టిన మామా మామా అది మా డి వాళ్ళు స్కిట్ చేస్తే ఈ రేంజ్ లో ఉంటుంది సూపర్ అబ్బా ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సీజన్స్ లో వీళ్ళు ఎప్పుడూ స్కిట్లు పర్ఫామ్ చేయలేదు ఫర్ దట్ అటెంప్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ షీ హస్ డన్ ఎ మార్వెలస్ జాబ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ బాబా మాస్టర్ చాలా స్పోర్టివ్ గా వీళ్ళందరితో కలిసి పర్ఫామ్ చేసినందుకు మ్యామ్ వీళ్ళ ఫస్ట్ అటెంప్ట్ ఎలా అనిపించింది ఫస్ట్ ఐసు నుంచి స్టార్ట్ చేద్దాం సూపర్బ్ టైమింగ్ లో డైలాగ్ చెప్పావు జతిన్ మన సుధాకర్ లాగా జంప్ చేయటం ఒకటి ఫైనల్ గా అమ్మా అండ్ పండకే రోజాలాగా వచ్చింది మధ్యలో పండు వచ్చేస్తున్నాడు అండ్ రాజు సూపర్బ్ అందరి టీమ్ లీడర్ లాగా వెంట వెంటనే అన్ని గుర్తుపెట్టుకుని గుర్తుపెట్టుకుని డైలాగ్స్ డాన్స్ అన్ని కూడా సూపర్ గా చేసావు అండ్ బాబా మాస్టర్ గురించి చెప్పాలంటే వేర లెవెల్ ఆ మనం కూడా గోబీ మంచూరియా అండ్ బేబీ కార్న్ తిన్నాం రెండు వచ్చేసాయి థాంక్యూ రోజా గారు అజర్ సూపర్ గా చేసావు థాంక్యూ మ్యామ్ సో అందరు సూపర్ గా చేశారు వెరీ నైస్ ఈ స్కిట్ రాసింది రాజ్ కుమార్ సో ఒకసారి రాజ్ కుమార్ కూడా స్టేజ్ మీద పిలుపు థ్యాంక్ యూ రాజ్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డి టీమ్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ సరదాగా మా వాళ్ళ తరఫున వచ్చిన అటెంప్ట్ జబర్దస్త్ ఆ ఎపిసోడ్ ని చూపించడానికి ఇక్కడ ఈ స్టేజ్ మీద సో హోప్ యు గైస్ ఎంజాయ్డ్ కార్తికేయ గారు చాలా ఎంజాయ్ చేశాను చాలా బాగా అనిపించింది ఆమని గారు చాలా బాగుంది నిజంగా నేనైతే ఎంజాయ్ చేసి చూసాను సూపర్